నమస్కారం. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నా పేరు శాంతి కుమార్. భవనేష్ ప్రొడక్షన్స్ నాతో నేను అనే మూవీకి డైరెక్టర్గా చేస్తున్నాను. మరి ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. డైరెక్షన్ మరి సార్ ఎంత ఉంది? కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అదే సార్, అన్నీనా? అన్నీనా సార్. ఓకే. సో కథ మాకు వదిలేడు కొన్ని. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఇందులో క్యారెక్టర్ కూడా చేస్తున్నాను. అది సో ఇంకా సో కాబట్టి ఇన్ని రకాలుగా ఇన్ని చేసి ఒక సామాన్య చిన్న కళాకారుడు స్థాయి నుంచి ఈ రోజు ఈ స్థాయికి నేను డైరెక్షన్ చేసే స్థాయికి వచ్చానంటే దానికి మా గాడ్ ఫాదర్ మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఆయన నిజంగా ఇలాంటి అవకాశం, అంటే శాంతి కుమార్ అనే వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఆయనకి నేను నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కొన్ని కారణాల వల్ల సార్ రాలేకపోయారు. సో ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇక ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసింది గౌరవనీయులు సీనియర్ యాక్టర్ గౌరవనీయులు శ్రీ విజయ చంద్ర గారు. అలాగే పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ స్క్రిప్ట్ ఒక మహా వ్యక్తి చేత నేను అందుకున్నానని చెప్పి ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పాన్ ఇండియా రైటర్ శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు, ఆయన చేతుల మీద స్క్రిప్ట్ అందుకోవడం ఒక మంచి అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. సో అది ఆయన బ్లెస్సింగ్స్, నాకు చాలా ధన్యవాదాలు, ఆనందం వచ్చాయి. అలాగే ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసింది శ్రీ అనిల్ రావిపూడి గారు. అలాగే క్లాప్నిచ్చింది ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయనకి ప్రత్యేక ఇది ఈ బిజీ షెడ్యూల్లో కూడా సార్ వచ్చి మాకు ఇంత చక్కని టైంను కేటాయించినందుకు ధన్యవాదాలు. అలాగే కెమెరాని ఆన్ చేసింది ఆది సాయి కుమార్ గారు, సాయి కుమార్ గారి అబ్బాయి. సో మా లవ్లీ హీరో సాయి కుమార్ గారి, ఆది సాయి కుమార్ గారికి ధన్యవాదాలు. అలాగే మా అనిల్ రావిపూడి గారు డైరెక్షన్ చేశారు ఫస్ట్ షాట్, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అందజేస్తూ తెలియజేసుకుంటూ మరి ఈ నాతో నేను అనే జర్నీ నిజంగా ఇది ఒక, అంటే నిజంగా చెప్పాలి, ఒక పాండమిక్ టైంలో నేను ఒంటరిగా ఫీల్ అయినటువంటి ఒక సిచ్యువేషన్ని, నాకు అనిపించిన ఒక సిచ్యువేషన్ని, నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి రైటర్ని, సో ఒక మంచి కథ రాయాలి, దీన్ని ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందని వచ్చిన ఒక చిన్న థాట్ని నేను 8 మంత్స్ ఆ కరోనా టైంలో అందరూ లాక్డౌన్లో ఉన్న టైంలో దీన్ని అద్భుతంగా డైలాగ్స్తో సహా నేను రాసుకోవడం జరిగింది. సో దానికి నేను ముఖ్యంగా ఈ కథని అద్భుతంగా వచ్చిన తర్వాత సీన్ డివిజన్ అయిన తర్వాత చూసుకుంటే దాన్ని ఎవరికి చెప్పాలి, ప్రొడ్యూసర్ ఎలాగా అని అనుకున్నప్పుడు మాకు నిజంగా నంద్యాల ఒక, నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా మీ అందరికీ తెలుసు కాబట్టి, సో నంద్యాల ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎల్లాల బాబు గారు మా ప్రొడ్యూసర్ గారు, ఆయన సమర్పణలో ప్రశాంత్ గారు ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నారు. సో ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కథని చెప్పగానే మేము చేద్దాం సార్, కథ నాకు చాలా బాగా నచ్చింది, నేను రెడీ, మనం దూకుదాం రంగంలోకి, ఈ రోజే వెళ్దామని ఆ రోజు నైటే వ్యాన్ తీసుకొని బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. అంత ఇంట్రెస్ట్గా, అంటే 4.5 ఇయర్స్ నుంచి మేమే దూకుతున్నాం మంచి కథ కోసం, మాకు దొరికింది చేద్దామని. సో దేవుడు అలా కలిపాడు. దీని అంతటితోడు నేను గత 2.5 ఇయర్స్ బ్యాక్ సార్తో కలిసి ఒక వర్క్ చేశాను. సారు అంటే అప్పట్లో కర్ణాటకలో బాగేపల్లిలో సారు ఎలక్షన్లో నిలబడినప్పుడు సారు ప్రచార కార్యక్రమంలో నేను పాల్గొని నా మిమిక్రీ ద్వారా కొంత ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు అనిపించింది సార్ లాంటి మంచి వ్యక్తి, అంటే అనుకున్నా నాకు లైఫ్లో ఎప్పుడైనా ఒక మంచి అవకాశం అంటూ వస్తే సార్తో సినిమా చేయాలనేది అప్పుడే ఫిక్స్ అయ్యాను నేను, ఇప్పుడు కాదు. సో అది అనుకోకుండా ఈ అవకాశంలో ఈ కథకి సార్ కరెక్ట్గా యాప్ట్ అవుతారనిపించింది నాకు. అందుకని సాయి కుమార్ సార్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని సారు కూర్చొని కథ విన్నారు. విన్నాక నేను భయపడ్డా, ఎందుకంటే ఒక ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి సినిమా హిట్ సినిమా ఆయన చేసిన తర్వాత మళ్ళీ ఈ కథ విని వెంటనే ఒప్పుకుంటారో లేదో, నీ కొత్త డైరెక్టర్ని కదా, సో నాకేమంట ఇస్తారో లేదో అవకాశం అని చెప్పి భయంతోనే చెప్పా చెప్పేటప్పుడు. కానీ సార్ మంచి మనసుతో పెద్ద మనసుతో అంగీకరించి ఈరోజు మాకు ఈ చక్కగా నేను చేస్తానయ్యా సినిమా కథ చాలా బాగుందని చెప్పి ముందుకు వచ్చారు. చాలా ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. సో ఇంకా దీంట్లో కథ మాటల పరంగా ఇంకా అలాగే సంగీతాన్ని, మంచి సంగీతాన్ని మా కశ్యప్ గారు అందించబోతున్నారు. ఆల్రెడీ ఆయుధాలు నూరుతున్నాడు, సో ఇంకా ఆయన నెక్స్ట్ ఇచ్చేస్తారు. అలాగే ఐశ్వర్య, తను మనందరికీ జబర్దస్త్లో కూడా చాలా, తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, అలాగే 3-4 ఓటీటీ మూవీస్లో కూడా తను హీరోయిగా హీరోయిన్గా ఇప్పుడు చేస్తూ ఉంది ప్రజెంట్. మంచి బిజీగా ఉన్న టైంలో కూడా నేను కథ విని, అమ్మాయి కథ విని ఒక దశలో ఏడ్ చేసింది, ఒక మంచి ఫీల్ గుడ్ స్టోరీ అనమాట మంది. సో ఆ విధంగా తను ఒప్పుకుంది. అలాగే శ్రీనివాస యంగ్ హీరో, సో ఈయన కూడా కథ ఇంప్రెస్ అయ్యి వేరే సినిమా వదులుకొని మన సినిమా ఒప్పుకున్నారు సార్. ఈ కథ నాకు నచ్చింది, నేను చేస్తాను డెఫినెట్గా అని. నిజంగా ఇదంతా అంతే, అన్నీ అలా కలిసి వస్తాయండి ఒకసారి మంచి సందర్భం కలిసి వచ్చినప్పుడు. సో ఏదేమైనా మా సినిమాకి మరి ప్రొడ్యూసర్గా మా ఎల్లాల బాబు గారు, అలాగే ప్రశాంత్ గారు వాళ్ళ అన్నగారు, అలాగే మా డీఓపీ కెమెరామెన్ అత్యద్భుతంగా రేపు మేము ఎంత కథ రాసుకున్నా
దాన్ని అందంగా తెర మీద చూపించాల్సిన వ్యక్తి మూడో నేత్రం మా మురళీమోహన్ రెడ్డి గారు. సో ఆయనకు కూడా ధన్యవాదాలు సార్, మంచి కోఆపరేషన్తో మనం ముందుకు వెళ్దాం. అలాగే నా డైరెక్షన్ స్టాఫ్, మరి దీంట్లో ఇంకా ప్రముఖ నటి నటులు చాలామంది ఉన్నారు. సో ఒక రాజు కనకాల గారు, అలాగే మా తనికెళ్ళ భరణి గారు అనుకుంటున్నాం, అలాగే విజయ్ చంద్ర గారు, అందరూ కూడా దీంట్లో ఒక మంచి క్రూతో, మళ్ళీ భద్రం గారు, కమెడియన్ భద్రం గారు, అలాగే సుమన్ శెట్టి గారు, రాఘవ గారు మాకు జబర్దస్త్లో నన్ను ఒక ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు అందరికీ పరిచయం చేశారంటే ఆయన నా గురు సమానులు. మా అన్నగారు రాఘవ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. సో ఏదేమైనా విజయదశమి రోజు ఒక విజయకాల ముహూర్తంలో జరిగిన ఈ పూజలో ఈ నాతో నేను మంచి విజయం సాధించాలని దర్శకుడిగా ఇంకొక అడుగు నేను ముందుకు వేయడానికి అన్న ప్రకృతితో సహా దేవుడితో ఆశీస్సులతో సహా పెద్దల ఆశీస్సులు అన్నీ కూడా అంది ముందుకు వెళ్ళి మనందరం కలిసి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత బిజీ స్కెడ్యూల్ అంటే పాండమిక్ టైం నుంచి అందరూ కూడా నేను మీడియా పీపుల్నే చూస్తున్నాను, వాళ్ళు బయటకు వచ్చి సినిమా వాళ్ళని వాళ్ళ ప్రమోషన్స్ని థింగ్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ సినిమా ద్వారా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాయి కుమార్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అలాంటి అంటే ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్నా ఆయన క్యారెక్టరైజేషన్స్కి ఆయన సినిమాలకి ఒక ప్రత్యేకమైన ఎబిలిటీస్, అంటే మార్కెట్కి సంబంధం లేకుండా ఏం లేకుండా అందరూ ఇష్టపడే యాక్టర్ ఆయన. సో ఆయన ఒక ఎగ్జాంపుల్ చాలామందికి వాయిస్ గురించి కానీ పర్ఫార్మెన్స్ గురించి కానీ. అలాంటిది నా ఎర్లీ స్టేజ్లో నాకు ఆయనతో నటించే అవకాశం రావడం, అది కూడా కొంచెం ప్యారలల్గా ఆయనతో ట్రావెల్ అయ్యే, అంటే నేను ఆయన దగ్గర నుంచి ఆయన ఎక్స్పీరియన్స్ని కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఎలా అయినా ఈ సినిమా చేయాలి అని చెప్పేసి దూకేశాను ఇమీడియట్గా ఈ ప్రాజెక్ట్లోకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన దర్శకులు శాంతి గారికి అండ్ ప్రొడ్యూసర్ ఎల్లాల బాబు గారు అండ్ ప్రశాంత్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక ప్రాజెక్ట్లో అన్నీ కరెక్ట్గా సమకూరితేనే అది పర్ఫెక్ట్గా తయారవుతుంది. సో ఎప్పుడైతే కథ చెప్పారో నేను రైటా రాంగా అని ఎప్పుడు పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నా అంటే సాయి కుమార్ గారు కథ విని ఓకే చేసినప్పుడు ఎస్ నేను ఒక రైట్ డెసిషన్ తీసుకున్నాను. సో ఈ టీం అందరితో ట్రావెల్ చేయాలి, నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఇది నాకు ఒక కెరీర్లో బెస్ట్ స్టెప్ అవుతుంది అని చెప్పి నేను డెసిషన్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ చాలా ఎక్సైటెడ్గా ఒప్పుకున్నానండి. సో మ్యూజిక్ కూడా చాలా బాగా వస్తుంది, వింటున్నాము రెగ్యులర్గా అందరము థింగ్స్ అండ్ అంత ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను నేను ఐశ్వర్య అండ్ తెలుగు అమ్మాయి. సో ఓవరాల్గా ఒకటేనండి, ఆఫ్టర్ పాండమిక్ తర్వాత లాంగ్ టైం తర్వాత చాలా బిజీ స్కెడ్యూల్లో చేస్తూ ఉన్నారు బిజీ యాక్టర్ సాయి కుమార్ గారు. అలాంటిది ఈ కథను ఒప్పుకొని మా అందరితో ట్రావెల్ అవ్వడానికి ఆయన యాక్సెప్ట్ చేశారు అంటే కథలో చాలా దమ్ముండి యాక్సెప్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ మీన్ వెరీ అంటే ఈ ప్రాజెక్ట్తో చాలా లవ్తో ఉన్నాను నేను, మీ దగ్గర నుంచి ఏదో నేర్చుకోవాలని మీతో పనిచేయాలి అని చెప్పి. సో ఇది నాకు లైఫ్ లాంగ్ కెరియర్లో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండ్ ఫస్ట్లీ హ్యాపీ దసరా టు ఆల్ అండ్ థ్యాంక్స్ టు మీడియా మాకు ఇంత సపోర్ట్ చేస్తూ ఈ పాండమిక్ ఇయర్లో, లైక్ అందరూ కోవిడ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నా మీరు చాలా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి హెల్ప్ని అందచేశారు. థ్యాంక్స్ టు మీడియా. అండ్ కమింగ్ టు మూవీ, నాకైతే మాటలు కూడా రావట్లేదండి, ఐఎమ్ సో హ్యాపీ. సాయి కుమార్ గారు ది గ్రేట్ యాక్టర్, లెజెండరీ యాక్టర్, ఆయనతో చేయడం అనేది చాలా చాలా బెస్ట్ థింగ్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన శాంతి కుమార్ గారికి, అలాగే రుద్ర గారు అండ్ మా ఎల్ఆర్ బాబు గారు అండ్ ప్రశాంత్ గారు మా ప్రొడ్యూసర్, సో ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ యా నేను ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు రావట్లేదు, సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. యా స్క్రిప్ట్ అక్కర్లేదండి, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ థ్యాంక్స్ టు ఆల్. యా మా మ్యూజిక్ డైరెక్టర్, సో మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ లిరిక్స్ వచ్చేసి మా డైరెక్టర్ గారే, లిరిక్స్ కానీ స్క్రిప్ట్ కానీ ఎవ్రీథింగ్ ఈయనే చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి స్టోరీలో, ఒక సోల్, మా సోల్ మొత్తం స్టోరీలోనే ఉంది. అండ్ అంతే, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ హీరో గురించి చెప్పరా? సో కమింగ్ టు శ్రీనివాస, సాయి తన నాకు చాలా సపోర్ట్ చేశారు, అంటే నేను వింటున్నప్పుడు కూడా నువ్వు చెయ్యి బాగుంటుంది అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. తను కూడా వన్ ఆఫ్ ది రీజన్ నేను రావడానికి. అండ్
ఎవరైనా పేర్లు మర్చిపోతే గనక క్షమించండి. చాలా ప్రెస్ మీట్లు ఉన్నాయి. శాంతి గారు చాలా చాలా బాగా రాశారు. సో ఆల్రెడీ 3 సాంగ్లు రికార్డ్ అయిపోయినాయి. సో చాలా బాగా వచ్చాయి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఎంకరేజ్ చేసిన ఎల్ఎల్ బాబు గారికి అండ్ శాంత్ కుమార్ గారికి అలాగే ప్రశాంత్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరు ఆశీర్వాదాలు. సో శ్రీ భవనీష్ ప్రొడక్షన్స్ నాతో నేను సమర్పకులు పెద్దలు. సో ఎల్ఎల్ బాబు గారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నాతో నేను అనే ఒక మూవీకి ఓపెనింగ్కి వచ్చిన నా మిత్రులకు, నా బంధువులకు, మా అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ముళ్ళకు, మరి యాంకర్స్కు, ముఖ్యంగా ముఖ్య అతిథులుగా మరి ఈరోజు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా మా సారు సాయి కుమార్ గారికి, మరి మా శాంతి కుమార్ గారికి, మా హీరో గారికి, హీరోయిన్ గారికి, మరి వీళ్ళందరికీ కూడా ఈరోజు విజయదశమి శుభాకాంక్షలతో మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. నేను ఈరోజు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇంత స్టేజ్కి ఎదగగలిగినానా అనే ఆలోచన నా మనసులో పడ్డది. ఎందుకంటే నాకు గతంలో ఒక 5 సంవత్సరాల నుంచి కూడా నా మనసులో ఉంది ఒక పిక్చర్ తీయాలని. కానీ భగవంతుడు ఈ రూపంలో మరి నాకు మరి మా డైరెక్టర్ గారు శాంతి కుమార్ గారు కలవడం, మరి అదేవిధంగా మేమిద్దరం ఒక 6 నెలల నుంచి డిస్కస్ చేసుకొని సరే నాకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా నా కుమారుణ్ణి నేను పెద్ద ప్రొడ్యూసర్గా చూడాలని నాకు ఉన్నది. ఆ కళ నెరవేరుతుంది అనేది కూడా భగవంతుని ద్వారా నాకు నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా జరగబోయే రోజుల్లో బాగా కష్టపడి బాగా ఇది చేసుకొని ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంత కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే మా సార్ సాయి కుమార్ గారి సహాయమే. మాకు ఈ పొద్దు అన్ని సహకారాలు అందించి మా వెనక ఉండి మమ్మల్ని ఆయన ప్రోత్సహించాడు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మినిస్టర్ గారు రావడం కానివ్వండి, పెద్ద పెద్దలు రావడం కానివ్వండి, మా సార్ గారి పుణ్యమే అని కూడా నేను మీ అందరి ముందు కూడా నేను తెలియపరచుకుంటున్నాను. నేను ఎక్కడో నంద్యాలలో ఉండి, నంద్యాల మారుమూలంలో ఉండి ఇదే హైదరాబాద్ నడిబొడ్డున ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకుంటున్నానంటే నా మనసులో చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత స్థాయికి వస్తానా అని ఈ పొజిషన్కి రావడానికి కారణము మా సాయి కుమార్ సార్ గారు, మరి మా శాంత్ కుమార్ సార్ గారు బాగా మాకు సహకారాలు చేశారు. ఈ పిక్చరు విజయవంతం కావాలని మరొక్కసారి మీ అందరికీ ప్రత్యేకంగా మీడియా మిత్రులకు అందరికీ, మా బంధువులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. శ్రీ భవనీష్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ బాబు టంగుటూరి ప్రెజెంట్స్ నాతో నేను అనే పిక్చర్కి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాను. ఈ చిత్రానికి డైరెక్టర్ శాంతి కుమార్ గారు, కెమెరామ్యాన్ మురళీమోహన్ గారు, అట్నే ముఖ్య పాత్రలో సాయి కుమార్ గారు నటిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సత్య కశ్యప్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. తర్వాత ఫైట్ మాస్టర్ నందు గారు శ్రీనివాస్ సాయి కూడా హీరోగా చేస్తున్నారు. ఓకే, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చాలా ఒక ఎంత ఆనందంగా ఉందంటే ఎప్పుడు జరగలేదు. ఈరోజు పొద్దుటే ఆదిది కొత్త సినిమా స్టార్ట్ అయింది. నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశాను. సో వాడి హీరోగా ఇప్పుడు నేను ఒక ముఖ్య పాత్రలో మధ్యాహ్నం ఇక్కడ అన్నపూర్ణలో ఆది రావడం, ఆది స్విచ్ ఆన్ చేయడం. సో నాన్నగారితో మొదలైన ఈ ప్రయాణం ఈరోజు
మా భవనీష్తో. నాకంటే తనే బాగా యాక్ట్ చేశాడు ఈరోజు షార్ట్లో. నేను కొంచెం టెన్షన్ పడ్డాను కానీ టెన్షన్ పడలేతను. టెన్షన్ పడకుండా కెమెరాని చూడమన్నప్పుడు కరెక్ట్గా చూసి చాలా బాగా చేశాడు. సో నాతో నేను ఏ జర్నీ విత్ మీ, ఈ విజయదశమి రోజు నా ప్రయాణం మొదలైంది, దానికి మీ అందరి విషెస్ కావాలి అన్న ఫస్ట్ డైలాగ్తో మొదలైంది మా ఈ ప్రస్థానం. మామూలుగా ఏంటంటే ఇండస్ట్రీలోనే పుట్టాను, ఇండస్ట్రీలోనే పెరిగాను. వచ్చే సంవత్సరానికి 50 సంవత్సరాలు అవుతుంది నటుడిగా నేను మేకప్ వేసుకుని. సో ఈ 50 సంవత్సరాలు, ఎందుకంటే నేను కూడా ఒక విధంగా భవనీష్ లాగా, అంటే భవనీష్ ఇంకా చిన్నప్పుడే స్టార్ట్ చేశాడు, నేను నా 11వ ఏట మొదలెట్టాను. సో ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా, బాలనటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఆ తర్వాత పోలీస్ స్టోరీతో హీరోగా. సో ఇప్పుడు మొన్న ఎస్ఆర్ కళ్యాణ మండపంతో కొత్త కొత్త వేషాలు, ఒక డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. ఈ ప్రాసెస్లో శాంతకుమార్ నాకు ఫోన్ చేసి, ముఖ్యంగా మిమిక్రీ అన్నది చాలా ఎంత కష్టమైన కళో నాకు తెలుసు, ఎందుకో ఒక గాత్రధారుడిగా నాకు తెలుసు. సో ఎంతోమంది మిమిక్రీ, ఏదో ఇక్కడ కూడా జితేంద్ర ఉన్నాడు, చాలామంది అద్భుతమైన మిమిక్రీ. నేను పెద్దవాళ్ళు నేరేళ్ళ వేణుమాధవ్ గారి దగ్గర నుంచి అందరినీ చూశాను, మిమిక్రీ శ్రీనివాస్ కానీ, హరికృష్ణ గారు కానీ. సో అలాగా శాంతకుమార్ వన్ ఆఫ్ ది బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్, అందులో అసలు చాలా మంచి, నాకు ఎంత ఇష్టమో, ముఖ్యంగా ప్రకాష్ రాజ్ డైలాగు నాకు నిజంగా చాలా ఇష్టం. సో అలాంటి శాంతకుమారు, నేను అభిమానించే శాంతకుమార్ సడన్గా ఒకరోజు వచ్చి, అతను టాలెంటెడ్ అని తెలుసు కానీ ఒక మంచి కథతో, ఒక మంచి కథనంతో, ఫుల్ స్క్రిప్ట్ డైలాగ్స్ అన్నీ నేను కథ వినగానే చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ ఎక్సైట్ అయిన కథకి చాలా మంచి ప్రొడ్యూసర్లు కావాలి. సో నిజంగా బాబు గారు, నన్ను మా ఇంట్లో బాబు అని పిలుస్తారు, నంద్యాలకి ఈ సినిమాతో ఆయన గుర్తింపు తీసుకొస్తారు. అలాగే పేర్లో కూడా టంగుటూరి అనగానే ఒక మా అందరికీ ఎస్. సో అలాంటి టంగుటూరి ఎల్లాల్ బాబు గారు కానీ, అలాగే మా ప్రశాంత్, ఎస్ ప్రశాంత్, ఎందుకంటే ఈ రోజుల్లో మీకు తెలుసు సినిమా తీయడం ఎంత కష్టమో, రేపు ప్రమోట్ చేయాలి, రిలీజ్ చేయాలి. కానీ మా మంచి సినిమాకి, ఒక మంచి కథకి నేను ఎప్పుడు అదే నమ్ముతాను, నా లైఫ్ లాంగ్ నేను నమ్మింది అదే. పోలీస్ స్టోరీ విన్నప్పుడు కదా నేను హీరోలా ఫీల్ అవ్వాల, కథ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. అలాగే అలాంటి ఎన్నో సినిమాలు నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. నేను అనుకున్న సినిమాలన్నీ ప్రస్థానం అవ్వచ్చు, సామాన్యుడు అవ్వచ్చు, ఎవడవ్వచ్చు, ఇప్పుడు చేసిన ఎస్ఆర్ కళ్యాణ మండపం అవ్వచ్చు, అలా నేను చేసిన సినిమాలన్నీ కథను నమ్మి చేసిన సినిమాలే, క్యారెక్టర్స్ నమ్మి, ఎస్ ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి అని. సో అలాంటి ఒక మంచి కథతో తను రావడం, అది రేపు ఇంకా శాంతి చేతిలో ఉంది. ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్లు, ఒక మంచి సినిమా తీయాలన్న సంకల్పంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇంకా ఆయన వెపను కామెడీ అద్భుతంగా ఉంది, ఎంటర్టైన్మెంటు, అలాగే మంచి పాటలు కూడా వినిపించాడు. ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇంకా ఆయన వర్కౌట్ చేస్తున్నారు. సో అలాగే ఒక మంచి కెమెరామ్యాను, సో మంచి టెక్నీషియన్సు, మంచి క్యాస్టింగు, క్యారెక్టర్కి తగ్గట్టు క్యాస్టింగ్ కూడా ఫైనలైజ్ చేసుకున్నారు. ఎందుకంటే క్యారెక్టర్ కనిపించాలి అని. ఇప్పుడు నాకు కూడా ఒక చిన్న టెస్ట్ పెట్టాడు, ఇప్పుడు ఆయన సినిమా అయ్యేటప్పుడు ఆయన తగ్గుతాడు, ఇప్పుడు సినిమా ముందే నేను తగ్గాలి. సో అది కూడా మొదలెట్టాం ఆ ప్రాసెస్. ఈరోజు అంటున్నారు ఎవరో, సార్ కొంచెం పొట్ట తగ్గించారని, ఇంకా తగ్గిస్తానమ్మా, నాతో నేను తగ్గించాలి అని. సో ఇదేంటంటే, ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత, ఇంత మంచి క్యారెక్టర్ వచ్చిన తర్వాత, ఇది రేపు కమర్షియల్గా పాటు అవార్డ్స్ కూడా, ఈవెన్ నేషనల్ అవార్డు కూడా ఛాన్స్ ఉన్న ఒక స్క్రిప్ట్ ఇది. సో అంత మంచి ఒక మంచి స్క్రిప్ట్ని ఈరోజు తను ఆ పాండమిక్ టైంలో, ఆ ఒంటరితనంలో ఎంతోమంది టెన్షన్ అయిన ఆ తమిళలో, ఆ టెన్షన్లో నుంచి అతని మేధాశక్తి నుంచి వచ్చిన ఒక మంచి కథ నాతో నేను. టైటిల్ ఆల్రెడీ చాలామంది చాలా బాగుంది, ముఖ్యంగా ఇండస్ట్రీలో కూడా చాలామంది పెద్దలు ఈరోజు మార్నింగ్ ఇన్విటేషన్ తీసుకున్న వాళ్ళు కానీ, నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు కానీ, వాళ్ళందరూ టైటిల్ బాగుందని ఎంతోమంది, ముఖ్యంగా విజేంద్ర ప్రసాద్ గారు ఇంకా రావడమే అన్నారు. ఆయన చాలా మంచి టైటిల్ సాయి గారు, ఆ టైటిల్కి తగ్గట్టు కథ ఉంటుంది సార్, చాలా మంచి కథ సార్, అందుకనే నేను ఒప్పుకున్నానని చెప్పాను. అలాగే గౌరవ మంత్రులు కూడా అదే ఫీల్ అయ్యారు, తలసాని గారు, అలాగే అనిల్ రావిపూడి, ఇప్పుడు అతనితో పటాస్తో స్టార్ట్ అయింది నా జర్నీ, మ్యాక్సిమం ఆయన సినిమాలు అన్నింటిలోనూ ఉన్నాను. సో అతను ఒక మంచి, ఇప్పుడు అతను అదే అన్నాడు. అలాగే టైటిల్ అందరికీ, ఇంకా ఆది అయితే ఇస్ ఎక్సైటెడ్, నాన్న నువ్వు హీరో నేను హీరో ఇద్దరు ఒకే రోజు నాన్న అని, వాడు ఒక ఎక్సైట్మెంట్, వాడికి ఒక తెలియని ఎక్సైట్మెంట్ ఉంది. అలాగే శ్యామ్, నేను
ఎన్నో మంచి సినిమాలు వాళ్ళ, ముఖ్యంగా రాజశేఖర్కి ఎంఎస్ ఆర్ట్స్లో తలంబ్రాలు కానీ, ఆహుతి కానీ, అంకుశం కానీ, ఇవన్నీ నేను డబ్బింగ్ చెప్పిన సినిమాలు. సో శ్యామ్తో వెరీ బిగ్ జర్నీ నాది కూడా. సో శ్యామ్ కూడా తనకి గాడ్ ఫాదరు. శ్యామ్ రావాల్సింది, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉండడం వల్ల రాలేకపోయాడు, తప్పకుండా నెక్స్ట్ ఈవెంట్లో వస్తానని చెప్పారు. ఇంకా అలాగే విజయచంద్ర గారు, మా చిన్నప్పటి నుంచి ఆయనతోనే పెరిగాం, ఇందులో చాలా అద్భుతమైన వేషం వేయబోతున్నారు. సో వీళ్ళందరూ రావడం ఈరోజు నిజంగా చాలా నిండుగా ఉంది. మా అందరి అదృష్టం కూడా, వాళ్ళందరి ఆశీర్వాదంతో పాటు మీ అందరి ఆదరాభిమానాలు. ఎందుకంటే మేము ఏం చేసినా ఫైనల్గా మీరే. సో పాత్రికేయ మిత్రులకి, మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ విజయదశమి రోజు ఈ ఒక మంచి క్యాస్టింగ్తో, ఒక మంచి టెక్నీషియన్స్తో ఈరోజు ఒక మంచి ఒక మంచి వేళలో విజయదశమి రోజున ఈ నాతో నేను మొదలైంది. ఐ థింక్ ఇంకా కంటిన్యూస్గా షూటింగ్స్ ఉంటాయి. అలాగే అదే అన్నాను, ఇది ఏంటంటే నాతో నేను. సో మీ ఇద్దరం, నేను ఏంటంటే ఇందులో బెస్ట్ పార్టు ఏడు భవనీష్ దగ్గర నుంచి మొదలెట్టి నా వరకు నేనే, నాతో నేనే ఈ సినిమాలో. అది ఏంటన్నది రేపు మీకే అర్థమవుతుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. సో తను కూడా అదే అన్నాను, మీ ఇద్దరు ఎక్కువ ట్రావెల్ చేస్తాం ఈ సినిమాలో. సో ఆయన పేరులో కూడా సాయి ఉన్నాడు. సో సాయి కుమార్, సాయి శ్రీనివాస్, ఎస్. సో ఐశ్వర్య, అలాగే నాకెందుకో ఐ షుడ్ థ్యాంక్ ఎంఎస్ మల్లెమాల వాళ్ళు, జబర్దస్త్నిచ్చి ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఈరోజు ఎవరికి వాళ్ళు, దే హ్యావ్ మేడ్ దేర్ ఓన్ నేమ్స్. అలాంటి ఒక రాఘవ టీం, రాఘవ నాతో ఎన్నో మంచి సినిమాలు చేశాడు, రాఘవ దగ్గర నుంచి మొదలైన శాంతి ప్రయాణం ఈరోజు డైరెక్టర్గా. సో నిజంగా థ్యాంక్స్ టు ఆ జబర్దస్త్కి కానీ, ఆ జబర్దస్త్ని ఇచ్చిన మల్లెమాలకు కానీ, నిజంగా వాళ్ళందరికీ. ఎందుకంటే వీళ్ళందరూ అద్భుతమైన టాలెంట్, ఆ టాలెంట్ ఈరోజు ఎన్నో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాయి. అందులో ఈరోజు శాంతకుమార్కి ఒక కొత్త పయనం మొదలైంది. సో అన్నీ తనే అయ్యి రేపు తప్పకుండా, ఇందాక ప్రశాంత్ మంచి ప్రొడ్యూసర్ అవ్వాలి, ఇంకా ఈ సినిమాతో మొదలు ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయాలి, అన్నిట్లోనూ మేము ఉండాలి, అది మర్చిపోకండి. సో మీ అందరి ఆదరాభిమానాలు ఉండాలి. కంటిన్యూస్గా షూటింగ్ ఉంటుంది. సో మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాం. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా నాతో నేను కూడా ఉండాలి. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తం సుఖినో భవంతు, శుభం భూయాత్.